నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి సోలార్ మినీ కార్ట్, రైతులకి ఎక్కడైనా సరే వాటర్ తీసుకోవాలంటే కనుక ఎక్కడికైనా మోటార్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా సరే పవర్ సప్లై లేని చోట కూడా వాటర్ని తీసుకోవడానికి అనుకూలంగా, ఈవెన్ కాలువల్లో బావుల్లో ఎక్కడైనా సరే కరెంట్ లేని టైంలో కానీ కానీ సన్లైట్ ఉన్న టైంలో ఎప్పుడైనా సరే వాటర్ తీసుకోవడానికి అనుకూలంగా ఈ సోలార్ కార్ట్ అనేది తయారు చేయడం జరిగింది. ఫామీజీ అనేటువంటి సంస్థ తరఫున దానికి సంబంధించి R&D ఇంజనీర్ గౌతమ్ అయితే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే గౌతమ్తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసినట్టు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనతో గౌతమ్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాం. గౌతమ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గౌతమ్ గారు, ఇప్పుడు అగ్రికల్చర్ లో చాలా చాలా ఇంప్లిమెంట్స్ అయితే రావాల్సిన అవసరం ఉంది. అయితే అందులో ముఖ్యంగా మీరు ఈ సోలార్ కార్ట్, మినీ సోలార్ కార్ట్ ఏదైతే ఉందో అన్ని చోట్ల నీటి లభ్యత ఉండదు, కరెంట్ అసలే ఉండదు, దానికి చాలా ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీ సంస్థకి? యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఏమి అందరికి చాలా అనే ప్రీవియస్ గవర్నమెంట్ చాలా మందికి 5 HP 10 HP పంపులు అనేది ఇచ్చేవారు. వాళ్ళు ఏమంటే పంపులు ఇచ్చిన తర్వాత ఒకే ప్లేస్ కి వాటర్ వస్తుంటే పక్క రైతు వాడు నాకు రాకుండా అడిగే గవర్నమెంట్ ఇచ్చింది, నాకు కూడా రావట్లేదు, నాకు కూడా రావట్లేదు, అందరికి ఊరు మొత్తం ఒకే పంపించింది, ఆ పంపు దగ్గర పంపు ఉన్న చోట దగ్గర వాటర్ పండించుకుంటా నాకు రావట్లేదు అంటున్నారు. అలాంటి కొన్ని సినారియోస్ ప్లస్ పెట్రోల్ ఈ కారణంలో పెట్రోల్ 110 రూపీస్ అలాగే అయిపోవడం వల్ల పెట్రోల్ రేట్ పెరిగిపోతుంది, మేము పంపు ఆడిపోయినప్పుడు అలాగంటున్నారు చాలా మంది. అది కాస్ట్ వేరియేషన్ ఎక్కువ వస్తుందని అప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మేము ఇలాంటి కార్డ్స్ అనేది తయారు చేస్తున్నాం. ఇప్పుడు 0.5 HP 2 HP 1 HP అలాగా అలాంటి కార్డు చేస్తే ఇది మినీ కార్డ్, ఇది సోలార్ మినీ కార్డ్ అంటారు దానికి. ఇది యాక్చువల్ ఏంటంటే 0.5 HP వరకు పనిచేస్తుంది. ఇది వన్స్ మనం ఏంటంటే ఒకసారి కొనుక్కుంటే ఆ రైతు ఎక్కడైతే వాగులు ఉన్నాయో, చిన్న కాలువలు ఉన్నాయో, లేకపోతే ఫామ్ పౌండ్స్ అలాంటి వాటర్ అనేది మనం తీసుకోవచ్చు. అది మనకి ఒక 1 అవర్ కి ఒక 5000 to 6000 liters వాటర్ అనేది డిశ్చార్జ్ ఇస్తుంది. ప్లస్ మన ఈజీ అంటే ఒకే పొలంలో కాకుండా ఒక రైతు కాకుండా ఇంకా వేరే రైతు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైతు ఒక పల్లెటూరులో రైతు కొనుక్కున్నాడండి, అది ఎంటర్ప్రీనర్ మోడల్ తయారవుతుంది. అంటే ఆ రైతు పండించుకునే కాకుండా వేరే పొలాలకు కూడా అతను ఇచ్చుకోవచ్చు. ఎలా ఇచ్చుకోవచ్చు అంటే అమౌంట్ తీసుకుని ఇనిషియల్ పెట్రోల్ పంప్ ఎలా రెంట్ కి ఇస్తున్నారో ఇది కూడా అలా రెంట్ కి ఇచ్చిన మెకానిజం చేయొచ్చు. ఇప్పుడు దీని ప్రైస్ ఎంత పడుతుంది? ఇది అప్రాక్సిమేట్ 60 to 70,000 ఉన్నారు. ఓకే, దీనికి ఏమైనా వారంటీ గ్యారంటీ ఏమైనా అట్లా ఉంటుందా? లేకపోతే ఇంకా యాక్చువల్లీ మేము R&D స్టేజ్ లో ఉన్నాము, ఇప్పుడు ఒక 3-4 ఇచ్చాము. ఇప్పుడు మీరు అయితే ప్రెసెంట్ 0.5 HP రన్ చేస్తారు అంటున్నారు, ఎక్కువ చేసుకోవాలంటే ప్యానల్ ఏమైనా ఎక్కువ కెపాసిటీ? డెవలప్ మా దగ్గర 3 మోడల్స్ ఉన్నాయి, 0.5 HP 1 HP 2 HP డిఫరెంట్ మోడల్స్. ఏదైనా డిజైన్ ఇలాగే ఉంటుంది, డిజైన్ అయితే ఇలా ఉంటుంది. అది 0.5 HP కి అయితే ఇలా ఉంటది, 1 HP 2 HP కి అయితే చాలా పెద్దది ఉంటాయి, 1 ft 2 meters ఉంటాయి, అలాంటివి పెద్ద పెద్దవి. అవి ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మోటార్స్ ఉంటాయి, కరెంటు అన్ని సార్లు ఉండట్లేదు. ఇప్పుడు ఒక ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు పర్మనెంట్ ఫిక్స్డ్ ఉంటాయి కదా, వాటిలో ఉన్నటువంటి మోటార్ కి దీని పవర్ కనెక్షన్ ఇచ్చుకుని ఆడించుకోవచ్చు. అలా ఆడించుకోవడం అంటే అది పొలంలో అయితే ఎక్కువగా 5 HP 10 HP వాడుతున్నారు, ఆ పవర్ వేరు ఈ పవర్ వేరు. ఈ పవర్ కి సపోర్ట్ చేసే మోటార్, ఈ పవర్ కి సపోర్ట్ చేసే మోటార్ అయితే ఎక్కించుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఇది అసలు ఏ ఏ పనులకు బాగా ఎక్కువ అనుకూలంగా ఉంది? యాక్చువల్లీ ఇదైతే వెజిటేబుల్స్ చిన్న చిన్న రైతులకి, పక్కన వాగున్న రైతులకి అయితే చాలా బాగా పనిచేస్తుంది. చిన్న చిన్న ఫార్మ్ పౌండ్స్ ఉన్న వాళ్ళ రైతులకి అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. వాళ్ళైతే పక్కన ఎక్కువగా మేము వరికి అయితే నాట్ సజెస్టబుల్, ఇది ఓన్లీ కూరగాయలు కావాలి, కొబ్బరికాయల చెట్లకి, చెట్ల తోటలకి అలాంటి దానికి డ్రిప్ ఇరిగేషన్ అలాగే ఇచ్చుకున్నాయి. గౌతమ్ గారు, ఇప్పుడు ఈ సోలార్ పవర్ యూజ్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా బ్యాటరీ సెటప్ అనేది ఉండాలి కదా? దీనికి ఎటువంటి బ్యాటరీస్ కానీ ఎటువంటి ఏమి యూజ్ చేయాలి? డైరెక్ట్ మోటార్ కనెక్షన్? డైరెక్ట్ మోటార్ కనెక్షన్ చేసి. అంటే ఇప్పుడు ఏసీ డిసి అని ఉంటాయి కదా, ఇది మా దగ్గర ఉన్నది డిసి పంప్ ఇస్తున్నాము, BLDC పంప్ మేము ఇస్తున్నాము. అది 1.5 inch డెలివరీ వస్తుంది. ఇదేంటంటే 0.5 HP లో క్లియర్ గా చూడండి, మన మన సబ్స్క్రైబర్స్ చెప్తున్నాను, అంతే అందరు ఫార్మర్స్ కి చెప్తున్నాను ఏంటంటే చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు, మాకు 50 అడుగులు కావాలి, 1000 అడుగులు కావాలి, 200 అడుగులు. ఈ 0.5 HP పంప్ అయితే ఓన్లీ ఫర్ 20 ఫీట్ వరకు, 20 అడుగులు లోతు ఉన్న వారికి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే 20 అడుగులు లోతు ఉన్న వాళ్ళకి గంటకి ఒక 4 to 6,000 మధ్యలో ఇస్తారు లీటర్. అంటే ఇది ఖచ్చితంగా కాలువలో చెరువుల్లో నీళ్ళు తీసుకోవడానికి అనుకూలం, అనుకూలం బోర్ వాటర్ రావడానికి, బోర్ వాటర్ అయితే పనికిరాదు. అప్పుడు ప్రతి దానికి మోటార్స్ మారిపోతాయి. ఓకే, అంటే ఇప్పుడు మీరు 60,000 to 65,000 ఎంత కాస్ట్ ఉన్నారు? 60 to 70,000. ఓకే, ఇది 62. ఇప్పుడు దీని ప్రైస్ ఏదైతే ఉందో అది మీరు చెప్తున్నది మోటార్ తో కూడా కలిపి అన్ని A to Z, మోటార్ కార్ట్ సోలార్ ప్యానల్ ట్రాలీ అన్ని కలిపి, ఇది 0.5 HP మోటార్ కాస్ట్? ఓకే, అదే ఒక 1 HP 2 HP కావాలి, 1.5 lakh అలా ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఫ్లెక్సిబుల్ ప్యానల్స్ ఇస్తాము, అంటే ఎటువంటి డ్యామేజ్ అని, చాలా లైట్ వెయిట్ ఇది. ఎందుకంటే ఇది కూడా మేము మోనోక్రిస్టల్ ఇస్తున్నాము, మోనోక్రిస్టల్ మోనోపర్క్ అనేది
తక్కువ సన్లైట్ ఉండే అది ఎక్కువ పవర్ అనేది జనరేట్ చేస్తారు. ఓకే, ప్రతి రైతు చాలా ఈజీగా వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. చాలా మంది అనుకుంటారు అమ్మ సోలార్ ప్యానల్ పెట్టాం మా ఇంట్లో పోతాయి ఒక ఎవరైనా కొట్టేస్తారు లేకపోతే దొంగతనం చేస్తున్నారు మా పొలం చూసిది ఇలాంటిది ఇది అనుకోండి. ఈ రోజు ఈ పొలంలో వాడుకుంటారు, రేపు ఆ పొలంలో వాడుకుంటారు, రేపు ఈ పొలంలో వాడుకుంటారు. ఏ పొలం కంటే ఆ పొలం ఒకవేళ ఐడియల్ గా ఉందనుకోండి వేరే ఊరికి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు, ఈజీగా పట్టుకెళ్ళిపోవచ్చు. ఆటో మీద పట్టుకొచ్చి లేకపోతే ఏదో మామూలుగా వెనక బండి వెనక కూర్చొని పట్టుకెళ్ళిపోవచ్చు. అలాగని బండి కట్టుకుని లాక్కెళ్ళిపోవచ్చు, బండి కట్టుకుని లాక్కెళ్ళి కూడా వెళ్ళిపోవచ్చు. మోటార్ కూడా చిన్నగా, మోటార్ చాలా చిన్నది ఉంటది, ఇంతే ఉంటది. అది కూడా మనం బ్యాగ్ లో కాలేజ్ బ్యాగ్ లో కూడా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, అది ఈజీ. ఓకే, అయితే ఇప్పుడు అంటే రోడ్డు బాగుండాలి అలా ఏం లేదు? ఆ రోడ్ ఎటువంటి అలాంటివి ఏమైనా మనం పొలంలో కూడా వాడచ్చు, దానికి ఎటువంటి లేదు. గౌతమ్ గారు, ఇప్పుడు ఈ సోలార్ ప్యానల్స్ అంటే కనుక ప్లేట్స్ లాగా ఉంటాయి, ఏదో గ్లాస్ లాగా ఉంటాయి? మా ప్యానల్స్ కి గ్లాస్ అనేది ఉండదు, ఫైబర్ ప్యానల్స్. మా దగ్గర రెండు ప్యానల్స్ ఉన్నాయి మోడల్, ఒకటి ఫ్లెక్సిబుల్ ప్యానల్స్ అంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, వెయిట్ లెస్, ఇంకోటి గ్లాస్ ప్యానల్. గ్లాస్ ప్యానల్ నుంచి కొంచెం కాస్ట్ అనేది ఎఫిషియన్సీ తగ్గుతుంది కంపేర్ టు ఫ్లెక్సిబుల్ ప్యానల్స్. ఒక 5 to 10,000 వేరియేషన్ ఉంటుంది గ్లాస్ ప్యానల్స్ కి ఫ్లెక్సిబుల్ ప్యానల్స్ కి. ఓకే, గ్లాస్ ప్యానల్స్ అయితే డామేజ్ అయ్యే అవకాశం ఉంది, డామేజ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఈ ఫైబర్ అయితే కనుక డామేజ్, ఫైబర్ అయితే డామేజ్ అవ్వవు. ఓకే, ఇప్పుడు ఇది ఒకసారి తీసుకుంటే కనుక ఎన్ని సంవత్సరాలు దీని పెంచడం ఉండదు? వీళ్ళకి గాజు ప్యానల్స్ అయితే 25 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాము, ఫ్లెక్సిబుల్ ప్యానల్స్ అయితే 10 ఇయర్స్ వరకు వారంటీ వస్తుంది. అదేంటి, గాజు ఎక్కువ రోజులు వస్తాయి పంజాబ్? గాజువి ఎక్కువ రోజులు వస్తాయి, కానీ బ్రేకేజ్ అనేది చాలా పొలంలో బాగా డిస్టర్బెన్స్ అవుతున్నాయి కాబట్టి ఆ రెండు టచ్ అయ్యి ఇరిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ అయితే ఇరిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, అవి ఎరగవు, అవి యాక్చువల్లీ అవి పోతాయి. అయితే మీరు చెప్తున్న వారంటీ ఓన్లీ ప్యానల్స్ కి? ప్యానల్స్ కి, పంప్ కి 1 ఇయర్ వారంటీ, పంప్ కి 1 ఇయర్ వారంటీ వస్తుంది. ఇక మిగతా ఏంటంటే, మిగతావన్నీ నార్మల్ గా నార్మల్ అయిపోయే ఉండవు, ఎటువంటి పోయిన. రైతు తీసుకోవటం పెట్టుకోవటం అంతా ఈజీగా ఉంటుందా? చాలా ఈజీగా ఉంటది. అంటే ఇప్పుడు ఈ ప్యానల్ కి ప్యానల్ కనెక్షన్స్ ఇచ్చుకోవటం, ప్యానల్ కి ప్యానల్ రెండు జాక్స్ ఉంటాయి వెనక బ్యాక్ సైడ్, ఆ పంప్ జాక్ తీసుకుని ప్యానల్ జాక్ పెడితే ఆటోమేటిక్ గా అయిపోయింది. దీనికి స్విచ్ కానీ ప్లగ్ అండ్ ప్లే, ప్లగ్ అండ్ ప్లే, జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. ఓకే, ఇప్పుడు మరి దీనికి సోలార్ కనెక్షన్ అంతా ఇచ్చింది, ఆఫ్ ఆఫ్ స్విచ్ ఏమైనా ఉంటుందా మోటార్ కి? దీనికి అయితే ప్రెసెంట్ అయితే స్విచ్ లేదు, స్విచ్ కావాలంటే మేము ఇస్తాం ఎక్స్ట్రా స్విచ్. మీరైతే ఓన్లీ కనెక్షన్ కనెక్షన్ అయితే ప్లగ్ ఉంటుంది, ప్లగ్ కనెక్ట్ చేసుకుంటే చాలు. అంటే పవర్ షాక్ అట్లాంటిది ఏమైనా షాక్ అంటే ఎటువంటి షాక్ అయితే ఉండదు, దీని నుంచి డీసీ పవర్ కాబట్టి షాక్ అయితే చాలా లో ఎలక్ట్రికల్ కాబట్టి షాక్ అంటే ఇటువంటి. మీరు అయితే డీసీ మోటార్ ఇస్తున్నారు, ఏసీ మోటార్ వాడుకోవాలంటే? ఏసీ మోటార్ వాడుకోవాలంటే అతను మళ్ళీ విఎఫ్డి డ్రైవ్ పెట్టుకోవాలి, ఆ డ్రైవ్ తో మళ్ళీ వేరే కరెంట్ చేసుకొని అవన్నీ లాస్ ఆఫ్ కరెంట్ అనేది ఉంటది. అప్పుడు మనకి ఎఫిషియన్సీ తగ్గుతుంది, కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది. ఎంత పెరగొచ్చింది మళ్ళీ? అప్పుడు ఏసీ పవర్ ఏసీది ఇచ్చాము అనుకోండి, హాఫ్ హెచ్పీ లో ఏసీ అయిపోయింది, ఇంకొక 10,000 ఎక్స్ట్రా అవుతుంది. 10,000 ఎక్స్ట్రా అవుతుంది. అప్పుడు బ్యాటరీ అవసరం అయితే? అప్పుడు బ్యాటరీ అవసరం లేదు, అప్పుడు కూడా బ్యాటరీ అవసరం, అక్కడ పవర్ అనేది లాస్ ఉంటుంది మనకి. ఓకే, బ్యాటరీతో పని? బ్యాటరీతో ఎప్పుడు పని లేదు. ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ నైట్ టైం అంటే సన్లైట్ లేని టైం లో దీన్ని యూజ్ చేసుకోలేము, ఓన్లీ సన్లైట్ మాత్రం, సన్లైట్ ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేసుకోవాలి. ఏ టైం నుంచి ఏ టైం వరకు? ఇది మార్నింగ్ 9, మేము చెక్ చేసిన బదులు అయితే మార్నింగ్ 9 to 4 o'clock వరకు చూసుకో వాడుకో, 100% ఇక తర్వాత సన్లైట్ ఉన్నా ఏమైనా తక్కువ ఉంటుందా? సన్లైట్ ఉంటే చాలా తక్కువ డిశ్చార్జ్ అని తగ్గిపోతుంది. ఓకే గౌతమ్ గారు, ఇప్పుడు మీరు ఇది రైతులకు సంబంధించి సోలార్ మినీ కార్ట్ ఏదైతే ఉందో, మీ రిమోట్ ఏరియాలో ఉండే రైతులకి, కరెంట్ లేని వాళ్ళకి, ఎక్కువ మోటార్లు ఉన్నప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్లి లేకపోతే రకరకాల పరిస్థితుల్లో అయితే ఇది ఉపయోగపడటానికి చాలా అవకాశం ఉంది. ఇటువంటి ప్రయోగాలు ఇంకా ముందు ముందు మీ కంపెనీ తరఫున కొత్త కొత్త రైతులకు అయితే అందిస్తారని ఆశిస్తున్నాను. ఎవరైనా రైతులు కావాలంటే కూడా మీరు ఏమైనా సప్లై చేసడానికి రెడీగా ఉన్నాం. ఇదండి ఫామీజీకి సంబంధించి గౌతమ్ గారు అయితే కనుక ఈ సోలార్ మినీ కార్ట్ గురించి మనకైతే చాలా చక్కగా వివరించారు కదా. ఎవరైనా రైతులు కావాలంటే కనుక వారికి తగ్గటువంటి కెపాసిటీస్ లో డిఫరెంట్ ప్రైస్ వేరియేషన్స్ అయితే మినిమం 60,000 నుంచి 1,50,000 వరకు అయితే వీటి ప్రైస్లు అయితే ఉన్నాయి. ఒక చోట నుంచి ఒక చోట తీసుకెళ్ళడం కూడా చాలా ఈజీ అని చెప్పొచ్చు. వీరికి సంబంధించినటువంటి వెబ్సైట్ కానీ ఫోన్ నెంబర్ కానీ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వాళ్ళని కనుక సంప్రదించినట్టయితే కనుక దీని గురించి ఇంకా మరింత సమాచారం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ఈ రోజు వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పుడు వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడం చూసినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.